ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందగలరు. సో హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ పాయింట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ ముందుకు ఒక మంచి వెబ్సైట్, సో మనీ ఎర్న్ చేసుకోవడానికి క్యాప్చా టైపింగ్ వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక మంచి వెబ్సైట్ తీసుకొచ్చాను. సో ఈ వెబ్సైట్లో 100% జెన్యున్గా మీరు వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ అమౌంట్ కాకపోయినా 100లో అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ ఏంటి, వర్క్ ఏంటి, ప్రతిదీ కూడా క్లియర్గా మీకు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, దానికోసం ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా మీరు గూగుల్ క్రోమ్కి వచ్చి tocaptcha.com అని టైప్ చేయండి. సో టైప్ చేస్తేనే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ వెబ్సైట్ని పూర్తిగా చూడండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ చూస్తే స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి 1000 క్యాప్చర్ టైప్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది, సో రీక్యాప్చర్ అయితే ఎంత వస్తుంది, నార్మల్ క్యాప్చర్ అయితే ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నార్మల్ క్యాప్చర్ అయితే 77 సెంట్స్, అలాగే రీక్యాప్చర్ అయితే $3 వరకు వచ్చే అవకాశం ఉంది 1000కి. సో క్యాప్చర్ అయితే చాలా చిన్నగానే ఉంటాయి, 1000 క్యాప్చర్స్ అయితే ఎక్కువ టైం ఏం పడదు. సో అలాగే ఇలా కింద చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఉంటాయి, ఒకసారి మీరు అవన్నీ చూడండి. సో ఇక మనం ఏ విధంగా ఇందులో సైన్ ఇన్ అవ్వాలంటే ఇక్కడ టాప్లో ఉంది కదా సైన్ ఇన్ అని, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు రిజిస్టర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. సో ఇక్కడ రీక్యాప్చాపై క్లిక్ చేసి టిక్ పెట్టి ఓకే రిజిస్టర్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. సో వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇందులోకి లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది. సో నేను లాగిన్ అయ్యి నా అకౌంట్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఇలా స్క్రోల్ చేసుకుంటే మన బ్యాలెన్స్ చూపెడుతుంది, అలాగే పేమెంట్ హిస్టరీ అని, పేఅవుట్ హిస్టరీ అని, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అని ఇవన్నీ ఉంటాయి. అఫిలియేట్ ప్రోగ్రామ్ అయితే ఇందులోకి ఎవరినైనా మీరు రిఫర్ చేస్తే వాళ్ళు ఎర్న్ చేసిన దాంట్లోంచి మీకు కమిషన్ వస్తుంది. సో ఆ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది, అలాగే మీరు ఎర్న్ చేసింది పేఅవుట్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఎంత అమౌంట్ చేశారు, నిన్న ఎంత అమౌంట్ చేశారు, ఈ రోజు ఎంత ఎర్న్ చేశారు అన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇందులో వర్క్ ఎలా చేయాలని చూద్దాం. సో ఇక్కడ టాప్లో మనకి ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ వర్క్ అని సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేస్తేనే మనకి క్యాప్చర్స్ అనేది ఎంటర్ చేయడానికి ఒక నెక్స్ట్ లేఅవుట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది. సో సింపుల్గా ఇక్కడ మీరు స్టార్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో స్టార్ట్పై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా క్యాప్చర్ అయితే చూపిస్తుంది. దీన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసేయండి. చేసేసి ఇక్కడ సెండ్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేస్తేనే మనకి క్యాప్చర్ అయితే ఇక్కడ చూడండి 1 క్యాప్చర్ అనేసి వచ్చింది, పైన అమౌంట్ 0.003 అని వచ్చింది. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ క్యాప్చర్స్ ఇందులో ఎంటర్ చేసుకోవచ్చు. సో మీరు ఎన్ని చేసుకుంటే అంత అమౌంట్ అయితే దీని నుంచి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో వచ్చిన అమౌంట్ని మీరు పేఅవుట్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళిపోండి. మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పేఅవుట్ అని ఉంటుంది. సో రిక్వెస్ట్ పేఅవుట్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేస్తే మీకు పేఅవుట్కి సంబంధించిన చూడండి ఇక్కడ వీటన్నిటి నుంచి పేఅవుట్స్ తీసుకోవచ్చు. మన పేఅవుట్ తీసుకోవడానికి గేట్వేస్ వచ్చేసి ఇన్ ఉన్నాయన్నమాట. సో మీరు దేని నుంచి తీసుకోవాలనుకుంటే దానిపై క్లిక్ చేస్తారు ఈ విధంగా. సో ఇక్కడ దాని యొక్క అడ్రస్ ఇచ్చి మీరు సేవ్ కొట్టేసినట్లయితే అమౌంట్ అయితే దానికి వెళ్ళిపోద్ది. సో ఇందులో మీరు పేఇయర్ ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పేఇయర్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దానికి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. సో ఆ అడ్రస్ ఇక్కడ సేవ్ చేసుకుంటే అమౌంట్ అయితే దానికి ట్రాన్స్ఫర్ చేసుకుని దాని నుంచి మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. జస్ట్ $0.5 అవుతూనే మీరు పేఇయర్కి దీని నుంచి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఒక 1000 క్యాప్చర్స్ టైప్ చేసినా మీకు $0.5 ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చిన అమౌంట్ని మీరు ఈ పేఇయర్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ కూడా, పేఇయర్కి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. సో మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని మీరు ఈ విధంగా తక్కువ మొత్తంలో అయినా సరే అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ 1000 క్యాప్చర్స్ ఎంటర్ చేసినా మీకు $1 అయితే ఈజీగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయకుండా వెళ్ళకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.